హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు గురువారం, లక్ష్మీదేవికి చామంతులతో పూజ, 9 చామంతులతో పూజ. గురువారం మీకు మనసులో ఏదన్నా కోరిక ఉండి నెరవేరలేదు అనుకునే వాళ్ళు 9 గురువారాలు 9 చామంతి పువ్వులతో పూజ అనేది చేయండి, చాలా మంచిదన్నమాట. లక్ష్మీదేవికి చామంతి పువ్వులతో పూజ, 9 చామంతి పువ్వులతో పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అమ్మవారికి ప్రతి గురువారం కూడా 9 పువ్వులతో 9 చామంతి పువ్వులతో పూజ అనేది చేసుకోండి. ఈరోజు నాకు మందారాలు దొరికాయండి. మందార పువ్వులతో పూజా మందారాన్ని అంతటినీ కూడా అలంకరించుకొని లక్ష్మీదేవి దగ్గర పసుపు, కుంకుమ, ముత్యాలు, ధాన్యం బుట్ట, ధనలక్ష్మి కొంచెం ఇవన్నీ కూడా పెట్టుకొని అమ్మవారికి నేను 9 గురువారాలు 9 చామంతులతో పూజండి. మీకు వీలు కాకపోతే ఒక వారం అయినా చేసుకోవచ్చు. 9 చామంతులతో కూడా పూజ అనేది చేసుకోవాలి. చామంతులతో పూజ చేసేవాళ్ళు వెనక తొడియం అనేది తీసి ఇలా ఉంచుకొని పూజ అనేది చేసుకోవాలి. మీకు అష్టోత్తరాలు కూడా చదువుకోవచ్చు. అప్పుడు అమ్మవారి దగ్గర ధనలక్ష్మి కొంచెం కూడా పెట్టుకోండి. అమ్మవారి దగ్గర మీకు వీలైతే ధాన్యం బొట్టున్న, ముత్యాలున్న, పాలతో చేసిన నైవేద్యం ఇవన్నీ కూడా పెట్టుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. అమ్మవారికి 9 రకాల చామంతులతో అమ్మవారిని ఓం లక్ష్మి, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, ఓం ఆదిశక్తియే నమః, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, ఓం ధనకనక వర్షిణే నమః, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అంటూ అమ్మవారికి 9 చామంతి పువ్వులతో అమ్మవారి ముందు వేస్తూ పూజ అనేది చేసుకోవాలండి. శ్రీ మహాలక్ష్మికి 9 చామంతులతో పూజ చేస్తే చాలా చాలా మంచిదన్నమాట. వీలును బట్టి మీరు చామంతులు దొరకనప్పుడు ఎరుపు రంగు పువ్వులు ఏదున్నా, తెలుపు రంగు పువ్వులు ఏదున్నా సరే అమ్మవారికి ఈ విధంగా పూజ చేసి అమ్మవారి దగ్గర అక్షింతలు వేస్తూ ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని ఆ చామంతుల మీద అక్షింతలు వేస్తూ పసుపు అక్షింతలు కలుపుకోవాలండి. కలుపుకొని అక్షింతలు వేస్తూ అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అంటూ 9 సార్లు అనుకొని 9 పువ్వులతో పూజ చేసి అక్షింతలు వేసి పూజ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అమ్మవారికి ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అంటూ అక్షంతలు వేస్తూ పూజ అనేది చేసుకోవాలి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, ఓం క్షీర సాగర పుత్రియే నమః, సముద్ర గర్భం నుండి ఉద్భవించిన ఆ లక్ష్మీదేవికి ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. 9 చామంతి పువ్వులతో మీరు అనుకున్న కోరిక నెరవేరాలని లక్ష్మీదేవి దగ్గర మనసారా చెప్పుకొని పూజ అనేది చేసుకోండి. ఆ రోజు ఎరుపు రంగు పువ్వులు ఎన్నున్నా కూడా అలంకరించుకోవచ్చు అండి. నాకైతే మందారాలు దొరికాయి. మందారాలతో ఈ విధంగా అమ్మవారి పటాన్ని అంతటిని కూడా అలంకరించుకున్నాను. పసుపు కుంకుమ పెట్టాను, నైవేద్యంగా పాలు పెట్టాను, 9 చామంతి పువ్వులతో పూజ అనేది చేసుకున్నాను అన్నమాట. అమ్మవారికి ఇష్టమైనది చామంతులు. పువ్వులు అష్టోత్తరాలు చదువుకోవాలండి. పువ్వులు వేస్తూ లేకపోతే శ్రీ ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అంటూ 9 సార్లు 9 పువ్వులతో అక్షింతలతో పూజ అనేది చేసుకోవాలి. ఈ పూజ గురువారమైనా, మంగళవారమైనా, శుక్రవారమైనా చేసుకోవచ్చు అండి. ఈరోజు గురువారం అమ్మవారికి 9 చేమంతి పువ్వులతో పూజ అనేది చేసి ఎర్రని మందారాలతో అమ్మవారికి అభిషేకం, అష్టోత్తరాలు, అక్షింతలతో పూజ, నైవేద్యం, పాలు ఇవన్నీ పెట్టుకున్న ధనలక్ష్మి కొంచెం దగ్గర కూడా ధనలక్ష్మి కొంచెంలో కొంచెం బియ్యం, అంతే కదండి చిట్టి గాజులు, ఎరుపు రంగు, పసుపు, ఆకుపచ్చ, అంతే కాదండి కింద పువ్వులతో అలంకరించుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. ధాన్యం బుట్ట, ధాన్యం వేసుకొని, ముత్యాలు ఇవన్నీ కూడా ఎప్పుడు నిత్యము పూజా మందిరంలో ఉంచుకొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అమ్మవారికి 9 చేమంతి పువ్వులతో పూజ, అక్షింతలతో పూజ అనేది చేసుకొని అష్టోత్తరాలు, మంగళహారతి పాటలు ఇవన్నీ పాడుకోవాలండి. అమ్మవారికి శ్రీ లక్ష్మీదేవికి గురువారమైనా శుక్రవారమైనా ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం పెట్టాలండి. పాలతో పెట్టిన ఖర్జూరమైనా, నైవేద్యమైనా ఏదైనా సరే అమ్మవారికి నివేదించవచ్చు. అరటి పండైనా సరే మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా గురువారం నాడు 9 చేమంతి పువ్వులతో పూజ అనేది చేయండి. 9 పువ్వులతో, చామంతి పువ్వులతో పూజ చేశాక పువ్వులు లేని వాళ్ళు అక్షింతలతో పూజ చేయవచ్చు. చామంతులు దొరకపోతే ఎరుపు రంగు అయినా లేకపోతే తెలుపు రంగు పువ్వులతోనైనా అమ్మవారికి 9 సార్లు మనసులో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అంటూ పూజ అనేది చేసుకోవాలి. లేకపోతే ఓం శ్రీ సాగర పుత్రియే నమః అంటూ సముద్ర గర్భం నుండి ఉద్భవించిన ఆ లక్ష్మీదేవిని మనసారా వేడుకొని అమ్మవారికి పూజ అనేది చేయండి.
ఇలా చేసుకుంటే ఇంటిలో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయండి. మీకు ఎలాంటి కష్టాలున్నా తెలిగిపోతాయి. మీకున్న కష్టాన్ని చెప్పుకొని అమ్మవారి దగ్గర 9 చేమంతి పువ్వులతో పూజ అనేది చేస్తే మీ ఇంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది, ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. ఇవన్నీ కూడా అమ్మవారికి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఐ హోప్ చూశారు కదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూసారు కదండి ఈరోజు నా పూజనంతటిని కూడా, పూజా మందిరాన్ని అంతటినీ కూడా ఎర్రని మందారాలు. విఘ్నేశ్వరునికి ఎరుపు రంగు అంటే చాలా ప్రీతి, అందుకని విఘ్నేశ్వరునికి కూడా పెట్టుకున్నాను, లక్ష్మీదేవికి పెట్టాను, వెంకటేశ్వర స్వామికి కూడా పెట్టాను. ఈ విధంగా నా పూజ అనేది గురువారం నాడు లక్ష్మీదేవికి చామంతులతో 9 చామంతి పువ్వులతో పూజ అనేది చేశాను. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పాలు బెల్లం లేకపోతే పాలతో చేసిన పాయసం ఖర్జూరం ఏదైనా సరే మనకి స్తోమతకు బట్టు మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ధన్యవాదాలు.